మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఆగస్ట్ 8. ఆ మాటకు వస్తే ఏ నెలలో 8 అయినా సరే అండి, 8లో కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయండి, కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయండి. 8 వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు, అది జనవరి 8 అయినా సరే, ఆగస్ట్ 8 అయినా, ఏదైనా సరే. 8లో మనకు కనపడేది 2 పూర్ణ కుంభాలు. నిజంగా ఏదైనా ఒక వస్తువుని మనం బోర్లింగ్ చేసి తిప్పేసి పెట్టామనుకోండి, అందులో ఏముంది అనేది భగవంతుడికి కూడా తెలియదంటారు. ఇది 8 గురించినటువంటి విశ్లేషణ. కాబట్టి 8 వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి, ఎందుకు నష్టాలు వస్తాయి, ఎందుకు రిలేషన్స్ పాడైపోతాయి, ఎందుకు మనం చేసే వ్యాపారం డౌన్ అవుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ 8 లైఫ్లో ఒక్కసారన్నా అడుగుతారు. బాగున్నారనుకోండి, దాని గురించి మనం ఆలోచించొద్దండి, అస్సలు ఆలోచించొద్దు. కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడు అది కూడా 8 అయితే కనుక ఖచ్చితంగా ఏవో ఒక రెమెడీస్ ఫాలో అవ్వండి. సో 8కి ఒక చక్కటి క్రిస్టల్ ఉంటుందండి. 8లో పూర్ణ కుంభాల్లో ఉన్నటువంటి శక్తి నెగిటివ్గా మారకుండా ఇది కొంతవరకు నిరోధిస్తుంది. 8 వాళ్ళు తప్పనిసరిగా క్రిస్టల్ దగ్గర పెట్టుకోండి, వినామోక్షం అంతే, ఇంకా దాని గురించి ఇంకో లైన్ లేదండి. అయితే 8కి సంబంధించినంత వరకు వీళ్ళకి ఫినాన్షియల్ పరంగా డిలే అవుతూ ఉంటాయండి. అంటే నేను ఎటువంటి సంఘటనను చూశాను అంటే 8లో తల్లికి 2 సంతానం ఉన్నప్పుడు చిన్న కొడుకుని ఎక్కువగా అమితంగా ఇష్టపడుతూ తమకు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న కొడుక్కి మాత్రమే చెందాలని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకటే మాట మీద నించుని పెద్ద అబ్బాయిని మోసం చేశారండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటివి నేను పోయిన సంవత్సరం మినిమం 20-25 ఇన్సిడెంట్స్ చూశాను. నాకు తెలిసి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు భగవంతుడికి మరో రూపం అండి. మరి ఇటువంటి భావజాలం ఎందుకు వస్తుంది అంటే పిల్లల్లో ఉండేటటువంటి అతి తెలివి తక్కువతనం కావచ్చు, మేము మేధావులం, మేము ఏదైనా చేయగలం, ఆఖరికి నాతో పాటు పుట్టిన వాడిని కూడా నేను మోసం చేసి వాడిని తొక్కేసి పైకి రాగలను అనేది ఏదో బలపట్టం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయండి. చా, నేను 8 అండి, నాకు ఇలాంటి ఉద్దేశాలు లేవంటే సంతోషిద్దామండి, భగవంతుడు మీకు అలాంటి బుద్ధిని ఇవ్వనందుకు సంతోషిద్దాం. కానీ ఇటువంటివి కూడా 8లో ఉన్నాయని చెప్పడం మాత్రమే నా భావం. ఎందుకంటే కళ్ళారా నేను చూశాను, చూడకుండా ఏది నమ్మను నేను. అంతకు మించి మనిషిని కూడా నమ్మనండి, నేను డేట్ ఆఫ్ బర్త్నే నమ్ముతాను, మీ నెంబర్స్నే నమ్ముతాను. 8 వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలండి, 8 వాళ్ళకి మంచి సలహా ఇవ్వగలగాలి, 8 వాళ్ళని ఇంకా కొంచెం ప్రేమతోటి ఆదరించగలగాలి. ఖచ్చితంగా 8 సక్సెస్ కొడుతుందండి అది. కాకపోతే ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలో అన్నీ చేస్తుందండి, అందులో వెనకాడదు. డిసిప్లిన్ ఎక్కువ, అంతకు మించి అవసరమైనప్పుడు అడగాలంటే గొంతులో ఏదో అడ్డం పడుతుందండి. ప్రతి నెల 8కి ఈ పరిస్థితి ఎదుర్కొంటూనే ఉంటుంది. అలాగే ఎక్కడో కొంత సెన్సిటివ్నెస్ అండి, హెల్ప్ చేద్దామనేటటువంటి ఇది, అక్కడే వీళ్ళు కింద పడుతూ ఉంటారండి. ఆఫ్టర్ ఆల్ మనం ఉన్న సొసైటీలో కేవలం జింకలే ఉండవు, కుందేళ్ళు ఉండవండి, వ్యాఘ్రాలు ఉంటాయి కదండి, సింహాలు ఉంటాయి కదా, కుమ్మేసే ఎద్దులు కూడా ఉంటాయి. ఇది అరణ్యానికి సంబంధించిందైతే నాకు తెలిసి ఒక యూనివర్స్ని, డెస్టినీని లెక్కలు వేసుకునే మనిషిగా మనుషులు ఇన్ని రూపాలు కనపడుతూ ఉంటాయండి. తప్పేం లేదండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వానరం నుంచే కదా, ఆ మాత్రం బుద్ధులు మన దగ్గర లేకుండా ఎలా ఉంటాయండి. కాకపోతే మనిషిగా మనకి మాట వచ్చి కొన్ని తెలివితేటలు ఉన్నప్పుడు జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలి. సైబర్ క్రైమ్స్, వీటి వెనకాల ఉండేది 8 అండి. ఎందుకో తెలుసా? మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము వీడిని దెబ్బ కొడతామని మరీ దెబ్బ కొడుతున్నారండి. విచిత్రంగా వాళ్ళు దెబ్బ కొడుతుంటే మనుషులు అంతకంటే విచిత్రంగా దెబ్బలు తినేస్తున్నారు. అంతే అండి, మనిషి వీక్నెస్ని రెచ్చగొట్టడం అనేది డెస్టినీలో కానీ యూనివర్స్లో కానీ ఒక పరిణామం. దానికి మనం బలైపోవటం అనేది, జింక పెద్ద పులికి బలి ఎలా అయిపోతుందో, ఎక్కడో చిటారు కొమ్ములో ఉన్న పక్షిగూళ్ళని ఓ పెద్ద సర్పం వచ్చి ఎలా తినేస్తుందో,
మనలో ఉన్నటువంటి తెలి తక్కువతనం కానీ, మనలో ఉన్న ఆశ కానీ మనల్ని ఇంకో పాము మింగేసేలా చేస్తుంది. వెనకటికి ఎవరో పెద్ద మనిషి అన్నారండి, జీవితం అంటే ఏమిటండి, పాములాటే కదా, గళ్ళు దాటుకుంటూ వెళ్ళటం, పాము నోట్లో పడి కిందకు వచ్చేయటం, పరమ పద సోపానం, అక్షరాల సరిపోతుంది. మీరెంత సెన్సిటివ్ అయితే అంతగా మోసగించబడతారు, మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ మిమ్మల్ని ఏటీఎంలా వాడుతూ ఉంటారు. సో ఇలా వాడేవాళ్ళు ఏటే, వాడబడేవాళ్ళు కూడా ఏటేనండి. నెంబర్స్ అన్నింటిలో కల్లా 8 శక్తివంతమైందండి, ఎందుకంటే 7 ఉంటాయండి 8కి ముందు, వాడుకుంటే చాలా అద్భుతం. ఈ 8 పరివేష్టించబడి ఉండే నెంబర్లు ఖచ్చితంగా 1-7 వరకు. సో ఆలయంలో పూజారి దగ్గర నుంచి ఒక గుడి కట్టించే పెద్ద ధర్మకర్త వరకు కూడా 8 ఉంటారు. మిషనరీ రంగం వీళ్ళదే, మైన్స్ వీళ్ళదే, ఆయిల్స్ వీళ్ళవే, పెట్రోలియం వీళ్ళదే, ప్రోడక్ట్స్ వీళ్ళవే, గోల్డ్ కూడా వీళ్ళదే, బ్యాంకింగ్ వీళ్ళదే. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ధనానికి సంబంధించిన శక్తివంతమైన రంగం ఏదైనా ఉంది అంటే అది 8 ఉంటుంది. సంతోషమే, కానీ వీటి వెనకాల ఉండేవి కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. సో 8 వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే కంటిన్యూ అవ్వకండి, అలాగే కంట్రోల్ చేసేద్దామని ప్రయత్నించకండి, ఖచ్చితంగా రెమెడీ కోసం ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.